చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం సింక్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నా పేరు శిరీష, మీరు చూస్తున్నారు సఖీ ఛానల్. సింక్ అనేది మనం డైలీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. ఇది కనుక మనం డైలీ రొటీన్గా పెట్టుకున్నామంటే సింక్లో కాక్రోచెస్ అదే బొద్దింకలు అలాంటివి రాకుండా ఉంటాయి, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. డైలీ మనం పడుకునే ముందు డిషెస్ అన్నీ వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పడుకోవటం అనేది మంచి హ్యాబిట్ అండి. మనం ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని దాంట్లో డిష్ వాష్ లిక్విడ్ కానీ లేకపోతే ఏదైనా సర్ఫ్ వాటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మనం సింక్ అంతా కూడా ఒక స్పూన్ అంతా ఇట్లా అప్లై చేసేసి ఒక క్యాప్ నిండా తీసుకొని కొంచెం అంతా మనం తీసుకున్న బ్రష్ మీద వేసుకోవాలి. కొంచెం అంతా మనం తడి చేసుకోవాలి ఊరకు కొంచెం. తర్వాత తడి చేసుకున్న తర్వాత రబ్ చేసుకోవాలి సింక్ అంతా కూడా. సింక్ను కూడా రబ్ చేసే ముందు కొంచెం తడి చేసుకోవాలండి. ముఖ్యంగా మనకి ఏదైతే కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం రబ్ చేసుకోవాలి నీట్గా. అలాగే మనం డైలీ దీన్ని ఇలా చేసుకోవటం వల్ల మనకి మార్నింగ్ లేచేటప్పటికి ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అంతా కూడా. మనకు వర్క్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది, అలాగే మనం కుకింగ్ కూడా రెడీ అయిపోవచ్చు అనమాట. ఇలా సింక్ క్లీన్గా ఉంటే నీట్గా ఉంటుంది సింక్ అంతా కూడా. మనం సింకే కాదండి, ఆ చుట్టుపక్కల పైన ఏవైతే టైల్స్ ఉన్నాయో అవి కూడా క్లీన్ చేసుకోవాలి. నాకు కెమెరా ప్రాబ్లం వల్ల నేను పైన చూపించలేకపోయాను. మీరైతే ఆ పైన టైల్స్ అవి కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే పంప్ ఏదైతే మనం యూజ్ చేస్తామో మనం జిడ్డు చేతులతో అలాగే పట్టుకుంటూ ఉంటాము, ఆ పంప్ అది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు తడి చేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి. ఏవైతే మన పైన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో దాని కింద బాగా శుభ్రం చేసుకోవాలండి, అక్కడ ఎక్కువగా మురికి పేరుకుంటుంది. అలాగే మనం గిన్నెలు ఏవైతే మనం సింక్లో వేస్తామో వేసే ముందు దాంట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసి ఒక కవర్లో వేసుకొని మనం గిన్నెలు అందులో వేసినట్లయితే మనకి ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయో అవి ఆ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళి స్మెల్ అది రాకుండా, అలాగే బొద్దింకలు అలాంటివి లోపల తయారవకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం నీట్గా ప్లేట్ నీట్గా చేసుకొని సింక్లో వేసుకోవాలి, అదంతా చెత్త అంతా తీసేసి. తర్వాత మనం వాటర్ ఇట్లాగా సింక్లో మొత్తం వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలి. నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. పంపు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఏ రోజు దాకా ఆ రోజు క్లీన్ చేసుకుంటే మనకు పంపు అనేది కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్టీల్ స్క్రబ్ కానీ లేదా మీ దగ్గర స్క్రబ్ ఉంటే అది తీసుకొని ఎటువంటి డిష్ వాష్ కానీ ఏది అప్లై చేయకుండా, మనం ఆల్రెడీ ఒకసారి అప్లై చేసి క్లీన్ చేసాం కాబట్టి దాంతో కూడా ఒకసారి స్క్రబ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది సింక్ కూడా. ఏదైనా బ్రష్కి పోని మురుకుంటే ఈ స్టీల్ స్క్రబ్ యూజ్ చేసాం కాబట్టి నీట్గా పోతుంది. ఒకసారి మొత్తం మనం రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి మొత్తం కూడా సింక్ అంతా కూడా ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. మొత్తం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వైపర్ తీసుకొని ఆ వాటర్ అంతా కూడా మనం తీసేసేయాల్సి ఉంటుంది. ఆ పైన అక్కడ కూడా మనం చేత్తో ఎంత రబ్ చేసినా కూడా వాటర్ ఉంటాయండి. ఆ వైపర్ మీకు కనిపించట్లేదు కానీ మనం ఇట్లా అన్నప్పుడు చాలా వాటర్ వస్తాయి. ఆ సైడ్స్ మీద వాటర్ నిలబడమనుకుంటాం మనము, దాని మీద జారుడుగా ఉన్నా కూడా మనం వైపర్తో ఇట్లా అన్న వెంటనే ఆ సైడ్స్ నుంచి కూడా వాటర్ చాలా వస్తాయి అన్నమాట. దీనివల్ల మనకు సింక్ అనేది నీట్గా ఆరిపోతుంది త్వరగా, మనం రబ్ చేసేటప్పుడే ఆరిపోతుంది. అలాగే నైట్ అంతా కూడా అలా ఎటువంటి తడి లేకుండా సింక్ ఉండటం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూసారుగా వైపర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.